కొదురుపాకలో అత్యంత వైభవంగా రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తుల ఆరాధ్య దేవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు 3 రోజుల పాటు హోమాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజు ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు ఎల్లమ్మ తల్లికి వడిబియ్యం సమర్పించి మొక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొదురుపాక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మా కులదైవమైన రేణుకామాత టెంపుల్ను 15-16 ఈరోజు వరకు పూజలు నిర్వహించబడినవి. ఫస్ట్ రోజు వచ్చి బోయినపల్లి మండల గ్రామం నుంచి వచ్చేసిన ప్రజలకి, అదేవిధంగా కొదురుపాక గ్రామస్తులకి, మా కుల వృత్తుల ప్రతి ఒక్క వారికి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామం నందు శ్రీ రేణుకమ్మ సమేత జమదగ్నిముని విగ్రహ ప్రతిష్టాపనతో పాటు వారి యొక్క కళ్యాణం జరిపించడం జరిగింది. సో ఇటు కళ్యాణం జరిపిన ఇంత వైభవంగా జరిగినందుకు గౌడ సంఘానికి, కొదురుపాక గ్రామ ప్రజలకు మరియు మిత్రులకు, శ్రేయోగులందరికీ ధన్యవాదాలు. నూతనంగా ఆర్ఆర్ కాలంలో ఏర్పడిన ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మాత విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది నాకు కూడా కళ్యాణం తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా సంపూర్ణ అవుతూ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిగాను నేను మా యూత్, మా గౌడ యూత్ పిల్లలకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని మనం ఈరోజు నూతనంగా నిర్మించబడింది. ఈ రోజున శ్రీ రేణుకా జమదగ్నిల కళ్యాణం ఎల్లమ్మ ప్రతిష్ట విజయవంతంగా జరపబడింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు, గౌడ సంఘ సభ్యులకు, వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులకు అందరికీ మా యొక్క ఈరోజు మా కొదురుపాక గ్రామంలో రేణుకామాత ఆలయం విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం, మా గౌడ సంఘము, కొదురుపాక గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలైన కళ్యాణము, కలశ పూజ అన్నీ సగౌరవంగా చేసుకోవడం జరిగినది. మరియు వారి పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతో ఉండాలని, గ్రామ ప్రజల ఆశీస్సులు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మా గౌడ సంఘం